గౌతమ్పూర్ శివారులో రెవెన్యూ అటవీ శాఖల మధ్య వివాదంలో ఉన్న భూములను సంయుక్తంగా పరిశీలించి పరిష్కరించవలసిందిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం చిలిపిచెట్ గ్రామ కార్యాలయానికి అదనపు కలెక్టర్ రమేష్ ఆర్డీఓ సాయిరాములతో కలిసి రెవెన్యూ అటవీ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ధరణి పాస్బుక్స్ పంపిణీకి సంబంధించిన సమస్యలను రెవెన్యూ ఫారెస్ట్ అధికారులతో తెలుసుకుని భూ సమస్యలను పరిష్కరించి అర్హులైన వారికి పట్టా పాస్ పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం చండూరులో ఏర్పాటు చేయనున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మెదక్ మండలం రాజపల్లిలో ఏర్పాటు చేయనున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాలలో అవసరమైన కాంటాలు, తేమను తొలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, టార్పిలిన్లు, గోనె సంచులు అందుబాటులో ఉంచుకోవాలని, రైతులకు క్రమ పద్దతిలో టోకెన్లు జారీ చేయాలని సూచించారు. వేసవి దృష్ట్యా కేంద్రాల వద్ద షామియాన మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, తూకంలో తేడా రాకుండా ధాన్యం కొనుగోలు చేసి ట్యాప్ ఎంట్రీ ఏ రోజుకా రోజు పూర్తి చేసేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు కూడా 17% తేమ మించకుండా ఎఫ్ఏక్యూ ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యం తెచ్చేలా అవగాహన కలిగించాలన్నారు. కేంద్రం నుండి మిల్లులకు లారీలను ట్యాగింగ్ చేసి డివియేషన్ రాకుండా మిల్లులకు చేరిన 24 గంటలలోగా ధాన్యం దించుకునేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు. ప్రజాప్రతినిధులు సమయం తీసుకుని కేంద్రాలను త్వరగా ఏర్పాటు చేయటకు చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. కేంద్రాల వద్ద ఉన్న రైతులతో మాట్లాడుతూ ధాన్యంలో తాళ్లు పొల్లు లేకుండా నాణ్యమైన ధాన్యం కేంద్రాలకు తేవాలని తెలిపారు. ప్రభుత్వం మద్దతు ధర ఇస్తున్నందున రైతులు దళారీలను ఆశ్రయించి మోసపోవద్దని హితవు పలికారు. కొల్చారం మండలంలోని రాంపూర్లో మంజీరా పారాబాల్డి రైస్ మిల్లులో సందర్శించి 2021-22 యాసంగికి సంబంధించిన సీఎంఆర్ పెండింగ్ రైస్ను ఈ నెలాఖరులోగా ఎఫ్సీఐకి అప్పగించవలసిందిగా ఉన్నందున పెండింగ్లో ఉన్న ధాన్యాన్ని రోజువారీగా మరాడించి గడువులోగా పంపించవలసిందిగా యజమాన్యాన్ని ఆదేశించారు. అదేవిధంగా ప్రస్తుత యాసంగికి సంబంధించి రైతులకు ఎటువంటి కటింగ్ లేకుండా ధాన్యం తీసుకుని భద్రపరచుటకు స్థలం ఏర్పాటు చేసుకోవాలని, హమాలీలను ఎక్కువగా పెట్టుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, ఎంపీడీఓ తహసీల్దారులు, అటవీ శాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.